మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఈనాడు గ్రూప్ కు చెందిన మార్గదర్శి అక్రమ డిపాజిట్ల కేసు 18 ఏళ్లుగా సాగుతోంది. ఆ డిపాజిట్లు అక్రమమని ఇటీవలే ఆర్బీఐ కూడా కోర్టులో అఫిడవిట్ ను వేసింది. ఏపీలో గత వైఎస్ జగన్ ప్రభుత్వం ఇంప్లేట్ కావడంతోనే కేసు ముందుకు కదిలింది. ఇప్పటి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న గురు శిష్యుల ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేయాలి, కానీ ఈ రెండు ప్రభుత్వాల నుంచి స్పందనే రావటం లేదు. ఈ ఇద్దరు ఎందుకు స్పందించటం లేదో అందరికీ తెలిసిందే. అందరికీ నీతులు చెప్పే ఈనాడు మీడియా ఆ నీతులు తనకు వర్తించవని గట్టిగా నమ్ముతుంది. అందుకే మీడియా ముసుగులో ఎంతటి దారుణాలకైనా తెగిస్తోంది. ఇప్పటికైనా మార్గదర్శి వ్యవహారంలో నిజాలు నిగ్గు తేలాలి. ఈ కేసుపై కేసు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. తాము ఏ శుద్ధులు చెప్పినా ఏ నీతులు చెప్పినా అవి ఎదుటివారికే కానీ తమకు కాదని ఈనాడు మీడియా కానీ ఈనాడు యాజమాన్యం కానీ గట్టిగా విశ్వసిస్తుంది. అందుకే ఈనాడు వారు తమకు ఇష్టం లేని వారిపై లేదా తమ రాజకీయ వ్యాపార ప్రయోజనాలకు అడ్డం అవుతారనుకున్న వారిపై నానా బురద వేస్తుంటారు. పచ్చి అబద్ధాలు రాయడానికి కూడా వెనుకాడరు. తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు కొమ్ము కాసేవారికి మాత్రం రక్షణగా నిలబడుతున్నారు. గత 5 ఏళ్లుగా వైఎస్ జగన్ పాలనపై ఈనాడు ఎంత విషం చిమ్మిందో చూశాం. అప్పుడే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం కోల్పోయిన ఇప్పటికీ ఆ పార్టీపైనే దాడి చేస్తోంది. పాపాల పుట్టలని అదని ఇవని ఇష్టారీతిలో హెడ్డింగ్లు పెడుతుంటుంది. అదే తమకు సంబంధించిన అక్రమాల గురించి మాత్రం నోరు విప్పితే ఒట్టు. మార్గదర్శి ఫైనాన్షియల్కి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ఇవ్వడం, అందులో రామోజీ సంస్థ అక్రమాలకు పాల్పడింది అని తేల్చడం, అర్హత లేకపోయినా డిపాజిట్లు వసూలు చేసిందని నేరాభియోగానికి పాల్పడిందని స్పష్టంగా చెప్పినా కనీసం స్పందించలేకపోయారు. వేల కోట్లకు సంబంధించిన దందా అనండి, స్కామ్ అనండి, దానిపై ఈనాడు లేదా మార్గదర్శి యాజమాన్యం నేరుగా వివరణ ఇచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అందుకు అవి ముందుకు రావడం లేదు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పట్టుదలతో సాగించిన పోరాటంతోనే ఈమాత్రమైనా కదలిక వచ్చింది. తాజాగా ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించినప్పుడు జరిగిన పరిణామం చూస్తే మార్గదర్శి అనండి, దివంగత రామోజీరావు అనండి, లేదా ప్రస్తుత యాజమాన్యం అనండి, వారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై ఎంత పట్టు ఉన్నది అర్థమవుతుంది. ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జవాబు ఇవ్వడానికి సిద్ధపడకపోవడం విశేషం. చంద్రబాబు అంటే ఎటు టీడీపీ కనుక ఆయనతోటి ఈనాడుకున్న సంబంధాల రీత్యా అర్థం చేసుకోవచ్చు. రామోజీ కాంగ్రెస్కు పూర్తి వ్యతిరేకమని తెలిసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడం గమనించదగ్గ అంశం. మారుతున్న పరిణామాలకు ఇది ఒక నిదర్శనంగా ఉంటుంది. బహుశా గురు శిష్యులిద్దరూ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవ్వడం మార్గదర్శి సంస్థకు ఈనాడుకు కలిసి వస్తోందని అనుకోవాలి. రెండు రాష్ట్రాల న్యాయవాదులు మార్గదర్శి కేసు విచారణకు హాజరైనా పూర్తి మౌనం పాటించారట. దాన్ని మార్గదర్శి న్యాయవాది లోద్రా అవకాశంగా తీసుకుని కేసును ఆలస్యం చేసేందుకు ప్రయత్నాలు ఆరంభించారని మీడియా కథనం. మొత్తం వ్యవహారం పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. 2,600 కోట్ల మేర అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారన్నది అభియోగం. అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన ఫిర్యాదు వ్యవహారంలో అనేక ట్విస్టులు చోటు చేసుకుని చివరకు ఈ దశకు చేరింది. మధ్యలో ఏదో కారణం చూపి రామోజీ ఈ కేసుని ఉమ్మడి ఏపీ హైకోర్టు విభజనకు ముందు రోజు కొట్టివేయించుకోగలిగారు. ఆ తర్వాత ఎప్పటికో ఈ విషయం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్ళి తన పోరాటం కొనసాగించారు. ఈ క్రమంలో అసలు ఎప్పుడో చర్య తీసుకోవాల్సిన ఆర్బీఐ ఇన్నాళ్ళు మౌనంగా ఉండడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. తుదకు కోర్టు ఆదేశాలతో ఒక నివేదికను తయారు చేసి సమర్పించారు. అందులో మార్గదర్శి అక్రమంగానే డిపాజిట్లు వసూలు చేసిందని తేల్చారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45S మార్గదర్శి ఉల్లంఘించిందని, బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని తెలిపింది. ఈ కేసులో నేరాభియోగం రుజువైతే జైలు శిక్షతో పాటు డిపాజిట్లుగా వసూలు చేసిన మొత్తానికి 2x పెనాల్టీగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మార్గదర్శికి కానీ ఈనాడు వారికి కానీ మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. ఒక్క సాక్షి తప్ప మిగిలిన మీడియా ఇంత పెద్ద వార్తను ప్రముఖంగా ఇవ్వకపోవడం కూడా వారి పలుకుబడిని తెలియజేస్తుంది. రామోజీరావు 2008లో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం 2,610 కోట్లు డిపాజిట్లు సేకరించారు. అందులో 1,864 కోట్లు తిరిగి చెల్లించామని తెలిపారు. మరి మిగిలిన 750 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయి, అవి ఎవరివి అన్నవి మాత్రం గుట్టుగా ఉంచారు. అంతేకాదు 1,864 కోట్లు ఎవరెవరికి చెల్లించారో
జాబితా ఇవ్వడానికి రామోజీ కుటుంబం సంబంధించడం లేదని సమాచారం వచ్చింది. ఆ వివరాలు వెల్లడిస్తే కొందరు పెద్దలు, అందులో ముఖ్యంగా టీడీపీ వారికి చెందిన నల్లధనం బట్టబయలు అవుతుందని, బినామీ పేరుతో తాము చేసిన దందా వెల్లడవుతుందని రామోజీ కుటుంబం ఆందోళన చెందుతున్నట్లు సాక్షిపత్రిక నేరుగా ఆరోపించింది. ఈనాడు వారికి కానీ, మార్గదర్శి వారికి కానీ, రామోజీరావు కుమారుడు కిరణ్, కోడలు శైలజ కానీ ఏమాత్రం విలువలు పాటించాలన్న అభిప్రాయం ఉన్నా ఖచ్చితంగా వీటికి సమాధానం చెప్పగలగాలి. అలా చెప్పడం లేదంటే దాని అర్థం వారు తప్పు చేసినట్లు అంగీకరించడమే. ఊరందరికీ నీతులు చెప్పే ఈనాడు మీడియా ఈ విషయంలో ఉన్న గుట్టుమట్లను ఎందుకు విప్పడం లేదు అంటే, దీని అర్థం ఈ విషయాలు వెలుగులోకి వస్తే తమ పాపాల పుట్ట బయటపడుతుందన్న భయమా అన్న సందేహం వస్తే తప్పేముంది. అలాగే చంద్రబాబు, రేవంత్ ప్రభుత్వాలు కూడా ఈ డిపాజిట్లకు సంబంధించిన వాస్తవాలు తమ అఫిడవిట్ల ద్వారా తెలియజేయాలి. లేకుంటే ఈ రెండు ప్రభుత్వాలకు, ఈనాడు మీడియాకు మధ్య క్విట్ ప్రోకో సాగుతోందని జనం అభిప్రాయపడతారు. నిజానికి ఉండవల్లి తన వాదనలో చెప్పినట్లు ఆర్బీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా హైకోర్టు తదుపరి చర్యకు దిగితే మొత్తం లోగుట్టులు అన్నీ బహిర్గతమవుతాయి. కానీ ఇప్పుడున్న వాతావరణం గమనిస్తే అదంతా తేలిక కాకపోవచ్చు. 18 ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యవహారంలో ఎంతకాలం అయితే అంతకాలం ఈ కేసును సాగదీయాలని సహజంగానే మార్గదర్శి తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తారు. ఇలాంటి కేసుల వల్లే మన వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఏర్పడుతోంది. ప్రజల్లో విశ్వాసం నెలకొనాలంటే కనీసం న్యాయ వ్యవస్థ అయినా ఈ కేసులో నిజానిజాలను నిగ్గుదేల్చవలసిన అవసరం ఉంది. అది జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.